యూజువల్గా అమ్మాయిలకి అబ్బాయిలకి వచ్చే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, ఈ అమ్మాయిలకి ఏం నచ్చుతాయి మనలో, అసలు ఈ అబ్బాయిలు ఏం ఇష్టపడతారు అమ్మాయిలు, ఇవే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం అబ్బాయిలకు అమ్మాయిలో ఏం నచ్చుతాయి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. స్ట్రైట్ టు ద పాయింట్ మధురిమ గారు. సో అబ్బాయిలకు అమ్మాయిలలో ఏం నచ్చుతాయి అనేది పాయింట్లో చాలా ఉన్నాయండి పాయింట్స్ చూస్తే. కానీ దాంట్లో అంత నేను ఈ 26 ఇయర్స్గా ఎంతోమంది క్లయింట్స్ని చూశాను, అబ్బాయిలు అమ్మాయిలని, ఎంతో రిలేషన్షిప్ని చూశాను. దాంట్లో ఒక 15 మోస్ట్ పవర్ఫుల్ థింగ్స్ చెప్తాను. డన్. సో చాలామంది రిలేషన్షిప్స్ ఎందుకు బాగున్నాయంటే, ఇది ప్రేమ వివాహమా అరేంజ్ మ్యారేజా అని కాకుండా, ఎవరు రిలేషన్షిప్ చాలా అద్భుతంగా ఉంది అని అంటే, ఈ 15 డెఫినెట్లీ ఉంటాయి వాళ్ళకి. సో ఈ 15 అనేది ఒక పవర్ఫుల్ థింగ్స్ అండి నేను చెప్పేటివి. నంబర్, ఇది రీసెర్చ్ బేస్డ్, ఎంతో ఒక్కరిని చూసో, రెండు మంది, ఇద్దరిని చూసో, ఒక 10 మందిని చూసో కాదు, కొంచెం లక్షలాది కొద్ది మందిని చూసి ఎంతో రీసెర్చ్ చేసి దీని గురించి నేను. ఇవి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళది అనే, వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ రిలేషన్షిప్ కానీ అని. ఒక అబ్బాయి ఏం చూస్తాడంటే అమ్మాయిలలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఒక దయాగుణము, అంటే కైండ్నెస్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఆ కైండ్ హార్టెడ్నెస్, ఆ కైండ్నెస్ కానీ ఏదన్నా కూడా జాలి గుణం, ఎంపతి వచ్చే గుణం అంటాం దాన్ని. సో ఇది ఫస్ట్ క్వాలిటీ చూస్తారు. సెకండ్ క్వాలిటీ స్మైల్, చిరునవ్వు. అంటే ఏ దాంట్లోనన్నా కోపంగా కసరుపుసురు అనుకుండా, ఎప్పుడు ద్వేషిస్తూ అగ్రెసివ్నెస్ ఇట్లా కాకుండా, దేంట్లోనన్నా ఒక కోపం ఉన్నా లోపలున్నా ఏది ఉన్నా కూడా ఎప్పుడైనా చాలా శాతం వరకు నవ్వడము, స్మైలింగ్, ఆ బ్యూటిఫుల్ స్మైలింగ్ ఫేస్, అది హ్యాపీ ఫేజ్ లాగా ఉంటుంది, ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది వాళ్ళలో, ఆ హ్యాపీ ఫేజ్ ఉంటుంది వాళ్ళు ఎప్పుడు చూసినా, దానిలో చాలా ఇష్టపడతారు వాళ్ళు. సో హ్యాపీ ఫేజ్, హ్యాపీ అంటే స్మైలింగ్, స్మైల్ అనేది ఒక అబ్బాయిలకి ఇష్టమనే కాకుండా స్మైల్ అనేది వాళ్ళకు కూడా ఎంతో హెల్తీగా, వాళ్ళని కూడా ఫ్రెష్గా ఉంచుతుంది. ఆ స్మైల్తో కనెక్ట్ అవుతారు, స్మైల్ లేకుండా ఉంటే డిస్కనెక్ట్ అవుతారు. సో స్మైల్, స్మైలింగ్. థర్డ్ వన్ ఈజ్ చిలిపితనం, అంటే నోటోరియస్ లైక్ ప్లేఫుల్నెస్ అంటాం కదా, అలాంటివి ఉంటే నచ్చుతుంది చాలా. కొంచెం అల్లరి కూడా, అంటే కొంచెం అల్లరి, కొన్ని ఇగ్నరెన్స్, కొన్ని ఇన్నసెన్స్, ఈ ప్లేఫుల్నెస్ అంటాం అందుకనే వర్డ్ దాంట్లో, అది ఉండడం. ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ పాయింట్, ఇప్పుడు 3 చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఫోర్త్ థింగ్ ఏంటంటే అబ్బాయిల్ని ఎప్పుడైనా మోస్ట్లీ వాళ్ళు దే ఆర్ మోర్ వాంటెడ్ అనే ఫీలింగ్ తెలిపించడం, యు ఆర్ ఇంపార్టెంట్ అని, నువ్వు నాకెంతో ఇంపార్టెంట్ అని ఫీలింగ్ కలిగించడం. సో ఫోర్త్ది ఇది. దాని తర్వాత 5th చాలామందికి కాన్ఫిడెన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలలో కాన్ఫిడెన్స్ అంటే వాళ్ళకి అన్నీ తెలుసు అని కాకుండా కూడా, ఏమి తెలియకున్నా ఏమి తెలిసినా కూడా వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ క్యారీ చేయడం, హౌ దే క్యారీ దెమ్సెల్స్ విత్ కాన్ఫిడెన్స్ ఇన్ ఎనీథింగ్, ఏ దాంట్లో ఉన్నా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్, ఒక కాన్ఫిడెంట్ ఉమెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ బీయింగ్ రియల్ అండ్ ఆనెస్ట్, అంటే ట్రూత్ఫుల్గా రియల్గా. అంటే చాలామంది ఫేక్ చేస్తుంటారు ఈ వరల్డ్లో, ఈ మధ్య కాలంలో చాలా మంది ఒకటి చెప్పడము, ఒకటి లోపల ఒకటి చెప్పడము, బయట ఒకటి పెట్టుకోవడము, బయట ఒకటి చెప్పడం, లోపల ఒకటి పెట్టుకోవడం జరుగుతుంది. ఆ ఫేక్ పర్సనాలిటీ కంటే కూడా రియాలిటీ అండ్ ట్రూత్ఫుల్ అండ్ జెన్యూనిటీని ఇష్టపడతారు. ఏదున్నా కూడా ట్రూత్ చెప్పడం, ఏదున్నా కూడా రియల్గా ఉండడం, ఏదున్నా కూడా ఓపెన్నెస్ అండ్ రిసెప్టివ్నెస్, ఏదన్నా మనం మీరు చెప్తున్నారు అని అంటే ఓపెన్గా తీసుకోవడం, ఆర్గ్యూ చేసి దాన్ని లేదు అని పోయి ఈగో పెట్టుకునేసి అలా కాకుండా ఓపెన్నెస్ అంటాం దాన్ని, ఓపెన్నెస్ అండ్ రిసెప్టివ్నెస్. ఇప్పుడు ఆల్మోస్ట్ నేను 8 చెప్పాను. సో నెక్స్ట్ ఈజ్ తర్వాత బీయింగ్ ఏబుల్ టు కాంప్రమైజ్ ఇన్ సర్టెన్ థింగ్స్. ఈ కాంప్రమైజ్ అనే వర్డ్ చాలామంది అమ్మాయిలకి ఇష్టం లేకపోవచ్చు. కాంప్రమైజ్ అంటే కొన్ని దానిలకు, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్హుడ్, ఇప్పుడు ఎలాగన్నా పిల్లల్ని కన్నా కూడా 9 మంత్స్ తర్వాత న్యాచురల్గా, రియల్గా, న్యాచురల్గా ఉన్నా వేరే మోడల్లో, ఐవీఎఫ్ అయినా, సెరోగసీ అయినా, ఏ మోడల్లో కన్నా కూడా మదర్హుడ్ అనేది ఎంతో అమూల్యమైంది. సో ఆ మదర్హుడ్ని చాలామంది అంటారు ఎందుకు నేను కాంప్రమైజ్ కావాలి, నేను ఆ రోజు కూడా వెళ్తాను అని. మదర్హుడ్ అనేది ఈవెన్ ఫాదర్హుడ్ అన్నా మదర్హుడ్ అన్నా, నువ్వు వర్సెస్ నేను అని కాకుండా హస్బెండ్ వైఫ్, మనము అనే ఫీలింగ్ ఉండాలి, దాన్నే కైండ్నెస్ అని అన్నాను. నువ్వు ప్లస్ నేను ఈజ్ వన్ అని అనుకోవాలి, నువ్వు నేను కలిపిన వన్ అనుకోవాలి, అంతేగాని నువ్వు వర్సెస్ నేను అని కాదు. ఇలాంటి ఫీలింగ్ ఉండకుండా కాంప్రమైజ్ అనేది అక్కడ ఉంటుంది. సో మనము అనే ఫీలింగ్ వచ్చి, సో అప్పుడు ఇద్దరిలో సర్దుకొని ఎప్పుడు మనము, ఇప్పుడు ఎవరైనా చెప్పినా కూడా, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తుండొచ్చు, నేను తప్పు చేస్తుండొచ్చు, నువ్వు నేను అంటే ఒకటే అనే ఫీలింగ్తో సారీ చెప్పడమైనా, ఎవరైనా చెప్పిండొచ్చు ఇద్దరిలో,
కానీ నేనే ఎందుకు చెప్పాలి, అతనే ఎందుకు చెప్పకూడదని ఈ మధ్యలో చాలా మంది అనుకుంటున్నారు. అలా కాకుండా కాంప్రమైజింగ్ అంటే నువ్వు తప్పు చేసావు కాబట్టి సారీ చెప్పడం కాదు. కాంప్రమైజింగ్ అంటే నువ్వు నేను ఒకటే అనే ఫీలింగ్తో కాంప్రమైజ్ కావడము. ఇప్పుడు మదర్హుడ్ ఉంటుంది, ఆ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ లీవ్ తీసుకోవచ్చు, ఆ బ్రేక్ తీసుకోవచ్చు, మళ్ళీ కెరీర్ మొదలు పెట్టచ్చు. కెరీర్ అంటే ఎవ్రీడే చేయడము అలా కాదు. ఈవెన్ మదర్హుడ్ ఆల్సో ఈజ్ అ లైఫ్లో పార్ట్ ఆఫ్ లైఫ్ కదా. ఇప్పుడు మనం కనే పిల్లలకి కొంచెం టైం అన్న దాంట్లో ఇవ్వాలి కదా, మదర్హుడ్ అనేది ఎంజాయ్ చేయాలి కదా, దాన్ని కూడా వర్డ్ కాంప్రమైజ్ అని చెప్పచ్చు. సో ఇట్లాంటివి నువ్వు ప్లస్ నేను అని అనుకుంటే, ఒకటి అని అనుకుంటే వస్తుంది ఫీలింగ్, ఇలాంటి ఫీలింగ్ ఉండేవాళ్ళు. సో అలా ఉండాలి. నెక్స్ట్ ఈజ్ పాజిటివ్ ఓవరాల్ పర్సనాలిటీ. ఒక పాజిటివ్ పర్సనాలిటీ ఉండాలి. ఎప్పుడు నెగిటివ్ ఆలోచించడము, నెగిటివ్ థింకింగ్ ఉండడము, జెలసీ, హేట్రెడ్, అగ్రెసివ్నెస్ ఇలా కాకుండా ఓవరాల్ వాళ్ళ ఓరా వాళ్ళతో కొంతసేపు ఉన్నా కూడా పాజిటివ్నెస్ అనిపించడము, ఇలాంటి పర్సనాలిటీ వాళ్ళ దగ్గర ఎక్కువ ఇష్టపడతారు వాళ్ళతో. తర్వాత నెక్స్ట్ ఈజ్ వాంట్ ఆల్ ద టైమ్ ఉమెన్ వాంటింగ్ టు సీ హిమ్ హ్యాపీ. అంటే వాళ్ళని ఎప్పుడూ హ్యాపీగా ఉండడం, ఉంచేలా చూడడం. అంటే అబ్బా నన్ను ఎప్పుడన్నా నేను బాగాలేకపోయినా, ప్రతి ఒక్క మనిషికి అప్స్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి లైఫ్లో. అబ్బాయిలు ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారంటే వాళ్ళని సంతోషంగా చూడాలని అనుకోవడం వాళ్ళకి ఇష్టము అనే వాళ్ళని ఇష్టపడతారు. సో దే వాంటెడ్ వాళ్ళు నన్ను సంతోషంగా చూడాలనుకుంటున్నారు, నేను హ్యాపీగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు, ఇలాంటి వాళ్ళు. సో ఇలాంటి క్వాలిటీ ఉండేవాళ్ళు. దాని తర్వాత ఫెమినిటీ. చాలామంది ఈ ఫెమినిటీ అంటే ఈ మధ్యలో చాలామంది ఏదైనా వేసుకోవచ్చు, డ్రెస్సింగ్లో ఎనీ డ్రెస్ వేసుకోవచ్చు, ఎలా ఉన్నా ఉండొచ్చు. ఫెమినిటీ అంటే ఆ బ్యూటిఫుల్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చిన మన ఫెమినిటీ ప్రిజర్వ్ చేసుకోవడము, ఏ డ్రెస్లో ఉన్నా ఆ అందం ఉండడము, అంటే కానీ ఎక్స్పోజింగ్ చేయడం కాదు. ఆ ఫెమినిటీ అంటే అది ఫెమినిటీ స్త్రీత్వం అంటాం తెలుగులో, స్త్రీత్వంని ఉండడం, కలిగి ఉండడం. ఎప్పుడు ఏ డ్రెస్లో ఉన్నా వేసుకున్నా కూడా అంతే మంచిగా అనిపించడము, హుందాగా ఉండడం. యా ఎగ్జాక్ట్లీ. సో ఇలాగ ఫెమినిటీ ఉండడం ఇంపార్టెంట్. సో అది ఫెమినిటీ లేదు, నేను మగవాళ్ళు నేను వాళ్ళు స్మోక్ చేస్తున్నా నేను ఎందుకు స్మోక్ చేయకూడదు, వాళ్ళు డ్రింక్ చేస్తున్నా నేను ఎందుకు చేయకూడదు, వై మెన్ ఓన్లీ కెన్ డూ అని చాలా మంది అంటుంటారు, ఈ డిబేటింగ్లోకి వస్తారు చాలా మంది. సో ఇలా కాకుండా ఫెమినిటీ అనేది దేవుడే ఇచ్చిన, కలెక్ట్ చేసిన ఇవి ఉన్నప్పుడు అలా ఆ ఫెమినిటీ ప్రిజర్వ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉమెన్కి, వేసుకునే కట్టు బొట్టు అన్నిట్లో కూడా. సో ఇలాంటివి ప్రిజర్వ్ చేసుకోవడము. తర్వాత నెక్స్ట్ బీయింగ్ ఆల్ ద టైమ్ అబ్బాయిలకు వాళ్ళు మోటివేట్ చేసేలాగా, అంటే వాళ్ళు ఎప్పుడైనా అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నా, ఎనీథింగ్ బిజినెస్లో వర్క్లో ఏదైనా ఉన్నా కూడా ప్రోత్సహించడం, లైక్ అప్రిసియేషన్ చేయడము, ఇలాంటివి ఉండే క్వాలిటీస్ ఉండేవాళ్ళంటే ఇష్టపడతారు. అది ఒక్కటే కాకుండా చాలామంది ఉమెన్ చాలా చోట్ల జెలసీ చూస్తుంటారు ఈ మధ్యలో, ఎందుకు డైవర్స్ జరుగుతున్నాయి ఇవన్నీ అని. అంటే ఒకరు గ్రో అవుతుంటే ఇంకొక జెలస్ పడ్డాము హస్బెండ్ వైఫ్ మధ్యలో. ఇప్పుడు నువ్వే గ్రో అవుతున్నావు, నువ్వే ఇలా చేస్తున్నావు, దానికి బదులు హస్బెండ్ వాళ్ళ ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారు అని అంటే, వాళ్ళు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేస్తారో నేను గ్రో కావడం చూస్తే సంతోషపడతారు ఉమెన్. నా వైఫ్, నా గర్ల్, షీల్ ఫీల్ వెరీ హ్యాపీ, చాలా సంతోషపడుతుంది నేను గ్రో అవుతుంటే, ఇలాంటి ఫీలింగ్ వచ్చేవాళ్ళు ఇలాంటి ఉమెన్ని ఇష్టపడతారు. సో తర్వాత అది కాకుండా దట్ సిన్సియర్గా, ఇది లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ అండి. సిన్సియర్గా ఏదైనా జరిగినా కూడా నువ్వు నేను కలిపితే ఒకటి అనేసి, ఈరోజు చాలామంది అహంతో కొన్ని రోజుల వరకు ఈగో పెట్టుకొనేసి, అహం పెట్టుకొనేసి సారీ చెప్పకుండా జరిగిన దానిలకు, ఎవరు తప్పు అనేది కాదు క్వశ్చన్, ఒక ఫీలింగ్ ఆఫ్ ఫర్గివ్నెస్ ఉండాలి. మళ్ళీ కలుపుకోవడం వాళ్ళని ఫర్గివ్నెస్ అంటారు. ఒక మనిషిని పోగొట్టుకోకుండా కలుపుకునే వాళ్ళ స్వభావం ఉండే వాళ్ళని కొంతమంది కౌంట్ చేస్తుంటారు మిస్టేక్స్ని, హస్బెండ్ వైఫ్ ఇద్దరు. అలా కాకుండా ఫర్గివ్నెస్ యాటిట్యూడ్ ఉండే వాళ్ళలో ఎక్కువ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని ఇష్టపడతారు. ఒక హస్బెండ్ వైఫ్ డైవర్స్ కాకుండా ఎంతో హ్యాపీగా ఇలాంటివన్నీ ఉన్నాయి అని అంటే వాళ్ళ లైఫ్, లైక్ ఎవరినైనా తీసుకోండి రోల్ మోడల్ సొసైటీలో, ఇప్పుడు సొసైటీలో రోల్ మోడల్స్ని తీసుకునే దానికే కష్టంగా ఉంది, అన్ని డైవర్స్లు అవుతున్నాయి. అవును. సో అలాంటి దీనిలలో మీరు ఇప్పుడు సినీ ఫీల్డ్లో మీడియాలో చూస్తే సూర్య అండ్ జ్యోతిక నాకు చాలా ఇష్టమైన రోల్ మోడల్స్. వాళ్ళల్లో ఈ క్వాలిటీస్ అబ్జర్వ్ చేయండి, ఎన్ని ఉంటాయి జ్యోతికలో, ఎన్ని ఉంటాయి సూర్యలో. ఇంకా మహేష్ బాబు అండ్ ఈవెన్ నమ్రత కూడా ఆఫ్టర్ మ్యారేజ్లో, తను మిస్ ఇండియాగా కూడా ఉన్నింది. సో అలా ఉన్నా కూడా తర్వాత మహేష్ బాబు చాలాసార్లు చెప్పాడు ఇంటర్వ్యూస్లో, షీ మేనేజెస్ మై ఫైనాన్సెస్ కానీ, ప్రతి ఒక్కటి ఆవిడ చూసుకుంటుంది నా ఫైనాన్సెస్ కానీ ప్రతి ఒక్కటి అని. సో అలా కాంట్రిబ్యూట్ చేయడం అనమాట పిల్లల్ని ఎంతో. అసలు కొన్నిసార్లు మహేష్ బాబుకు సివియర్ మైగ్రేన్ వచ్చి చాలా చేయలేకపోయే వర్క్, చాలా ట్రీట్మెంట్ తీసుకుంటూ అలా ఉన్న రోజులు కూడా తను ఎంతో మేనేజ్ చేసింది చాలా చోట్ల.
సో ఇలా కాంట్రిబ్యూట్ చేయడం అంటాం ఒకరి పట్ల ఒకరు. సో దాన్ని కాంట్రిబ్యూట్ యాజ్ ఎ మదర్ గా చేస్తుంది, యాజ్ ఎ వైఫ్ గా చేస్తుంది, ఈవెన్ అతని ప్రొఫెషన్ లో కూడా. అతను యాక్టింగ్ అనేది చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఎన్నో ఉంటాయి మేనేజ్ చేయాల్సినవి. సో ఇలా ఇలా ప్రతి ఒక్క మనిషి చేయొచ్చు. ఇప్పుడు నేను వాళ్ళిద్దరిని ఎందుకంటే మీ అందరూ చాలా ఫ్యాన్స్ కాబట్టి, వాళ్ళకు వాళ్ళు మోస్ట్ పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇలా ఎవరు ప్రతి ఫ్యామిలీలో తీసుకోవచ్చు అలాగా. ఓకే, సో చాలా చక్కగా అబ్బాయిలు అమ్మాయిల్లో చూసే క్వాలిటీస్ అండ్ ఒక రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఉండాల్సిన 15 క్వాలిటీస్ గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మధురిమ గారు. థ్యాంక్ యూ అపర్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ ఈషా జాబ్రా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ యు ఆర్ వాచింగ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. క్లిక్ ఆన్ ద బటన్ బిలో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.